దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యిర్మీయా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనం. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. ఈ వాగ్దానం మనందరితో ప్రభు చక్కగా మాట్లాడుతున్నారు. మొర్రపెట్టండి, మీకు ఉత్తరమిస్తాను అంటున్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఇజ్రాయేలీలు మనందరికీ తెలుసు, ఐగుప్తు దేశం నుండి వారు విడుదల పొంది కానాను వైపుకు వారు వెళుతూ పయనం ప్రారంభించారు. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేటప్పటికీ సముద్రం అడ్డొచ్చింది. ఈ సముద్రం ఎలా దాటేది అని వారు ఆలోచిస్తూ ఉన్న సమయంలో వెనుక నుండి ఫరో సైన్యం వచ్చేస్తుంది. ఫరో సైన్యం దగ్గరకు వచ్చేటప్పటికీ ఇక వారు ఏం చేయాలో అర్థం కావటం లేదు. 600 ఇనుప రథాలు గుర్రాలు వేసుకుని వచ్చేసారు వాళ్ళు. ఈ పరిస్థితుల్లో భయమేసింది. ఆ భయంతో వారు చేసిన పని ఏంటంటే వారు యెహోవాకు మొర్ర పెట్టారు అనే మాట మనం చూస్తాం. నిర్గమకాండం 14వ అధ్యాయంలో 10వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. వారు యెహోవాకు మొర్ర పెట్టారు. వారు మొర్ర పెడితే దేవుడు చేసిన కార్యం ఏంటో చెప్పిన వారు ముందున్న సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఆరిన నేలగా ఏర్పాటు చేసి దాని నడుము నుండి వారిని సముద్రం దాటింప చేశాడండి. అదే సముద్రంలోనికి ఐగుప్తీయులు వచ్చేశారు. ఐగుప్తీయులు వారు రథాలతో గుర్రాలతో వచ్చి వారు వారిని తరమబోయినప్పుడు మళ్ళీ 2 పాయలు కలిపేసి సంవత్సరాల తరబడి వీరిని వీరి పితరులను బాధించిన ఈ ఐగుప్తీయులందరినీ ఆ సముద్రంలో ముంచి చంపేశాడు. ఒక్క మాట మనం ఆలోచిస్తే మన దేవుడైన యెహోవా ఆయనకు మొర్రపెట్టిన ఇజ్రాయేలీయుల పక్షాన ఎంత అద్భుతం చేశాడో చూశారా. అందుమాత్రమే కాదు, నూతన పొలిమేరలకు వారిని నడిపించి వారిని పోషించి వారి పక్షాన్ని ఎన్నో అద్భుతాలు చేశాడు. వారికి అవసరం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడల్లా వారు చేసిన పని యెహోవాకు మొర్రపెట్టారు. ఏ సమస్య వచ్చినా వారు యెహోవాకు మొర్రపెట్టారు. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానాన్ని మనం సొంతం చేసుకుందాం. ఈ మంచి తెలివైన పని మనము చేద్దాం. అదేంటంటే మనం ఆయనకు మొర్రపెడదాం. పరిస్థితి ఏదైనా, సమస్య ఏదైనా, అవసరత ఏదైనా మనం ఆయనకు మొర్ర పెడితే ఆయన మనకు ఉత్తరమిస్తాడు. దావీదు భక్తుడు ఒక మాట అంటాడు 120వ కీర్తనలో 1వ వచనంలో, నా శ్రమలో నేను యెహోవాకు మొర్ర పెట్టితిని ఆయన నా ప్రార్థన ఆలకించాడు. నిజంగా శ్రమలో ఉన్న దావీదు ఎన్నో సంవత్సరాలు, 14 సంవత్సరాలు మరణ భయంతో దావీదును రాజు శత్రువై తరుముతున్న సమయంలో 14 సంవత్సరాలు ప్రతిరోజు గడిగడి గండం దీర్ఘాయుష్ అన్నట్లుగా ప్రతిరోజు తరంబడుతున్నాడు మరణ భీతి. ఈ పరిస్థితుల్లో దావీదు ప్రతిరోజు దేవునికి మొర్రపెడుతూ ఉండేవాడు. దావీదును భయంకరమైన ప్రమాదాల నుండి ఎప్పటికప్పుడు దేవుడు తప్పిస్తూ ఉండేవాడు. ప్రియ దైవ జనాంగమా, దావీదు మొర్రపెట్టున్నప్పుడల్లా దావీదుకు ఉత్తరమిచ్చాడు, దావీదుకు మేలు చేశాడు. అలాగే యెఫ్తాను గురించి మనం పరిశీలిస్తే యెఫ్తా తన దేవుడైన యెహోవాను గురించి మొర్రపెట్టాడు అనే మాట మనం చూస్తాం. ఎప్పుడైనా మొర్రపెట్టాడో, మొర్రపెట్టక ముందు తన స్థితి ఏంటో, మొర్రపెట్టిన తర్వాత తన స్థితి ఏంటో మనం ఆలోచిస్తే సహోదరులందరికంటే హీన స్థితిలో ఉన్నాడు. మొర్రపెట్టినప్పుడు అతని ప్రార్థన దేవుడు ఆలకించి అంగీకరించాడు. అతని స్థితిగతులను మార్చి అతన్ని ఆశీర్వదించాడు. ఈ విధంగా మనం పరిశీలిస్తే బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులందరూ దేవునికి మొర్రపెట్టాడు. వారి మొరలన్నీ దేవుడు ఆలకించి వారికి సహాయం చేశాడు. ఈ రోజున ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం వింటున్న మనమందరం ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా మనం ఇజ్రాయేలీయుల వలె దేవునికి మొర్రపెడితే మన మొరలన్నీ దేవుడు ఆలకించి మన శ్రమ నుండి దేవుడు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. యెఫ్తా వలె మనం మొర్రపెడితే యెఫ్తాను ఏ విధంగా దేవుడు ఘనునిగా చేశాడో, హీనునిగా ఉన్న వ్యక్తిని ఘనునిగా చేశాడో, మన హీన స్థితిని మార్చి ఘనస్థితికి దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. కనుక మనందరము ఎందుకు దేవునికి మొర్ర పెట్టకూడదు? మనం దేవుడు మనకిస్తున్న వాగ్దానం, నాకు మొర్ర పెట్టండి నేను మీకు జవాబిస్తానని. ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు లెక్కలు వేరు, ఆ లెక్కలు ఆ రోజులు మర్చిపోదాం. దేవునికి మొర్ర పెడదాం,
ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు, మన పక్షాన అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఈ వాగ్దానం వింటున్న మనందరం మొరపెట్టే జాబితాలోనికి వద్దాం. దేవుడు మనందరి పట్ల ఈ వాగ్దానం నెరవేర్చునుగాక. ఆమె నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రోజున మాతో ఎంతో సూటిగా స్పష్టంగా మీరు వాగ్దానం ఇచ్చి మాట్లాడుతున్నారు. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను అని. నిజంగా ప్రభువా, మా భయంకరమైన పరిస్థితుల్లో, మా బాధల్లో, మా శ్రమలలో మేము మీకు మొర్ర పెడితే ఖచ్చితంగా మాకు జవాబిచ్చే దేవుడు తండ్రి, మాకు ఉత్తరమిచ్చే దేవుడివి. మీకు మొర్ర పెట్టుట మాకు నేర్పించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. ఈ వాగ్దానం వింటున్న ప్రతి వ్యక్తి మీకు మొర్ర పెట్టి నీ ద్వారా శ్రమలో నుండి విడుదల, నీకు మొర్ర పెట్టి నీ ద్వారా హీనస్థితి నుండి ఘనస్థితికి, నీకు మొర్ర పెట్టి నీ ద్వారా సమస్య నుండి తప్పించబడుట, ఎన్నో విషయాల్లో నీకు మొర్ర పెట్టి విడుదల విజయం చూచినట్లుగా సహాయం చేయండి. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో వారు మొర్ర పెట్టినప్పుడల్లా దయచేసి ప్రభువా వారి మొరను ఆలకించి రక్షించమని కోరుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.